ఈ రోజు కంఠత వాక్యం ఏసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు ఫిబ్రీలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం ఎనిమిదవ వచనం ప్రియుల ఏసయ దేవుని ప్రేమ గలవాడై ఉండి ఆ ప్రేమను మనకు తెలుపుటకే ఈ లోకానికి వచ్చి ఉన్నాడు ఆయన జాలిగల దేవుడు ప్రేమించే దేవుడు క్షమించే దేవుడు మనం పాపులమని ఆయన మనలను త్రోసివేయలేదు గాని పాపులమైన మన తన రక్తాన్ని చిందించాడు మనలను పవిత్రపరిచి దేవుని సముఖంలో పరిశుద్ధలనగా నిలబెట్టుటకే ఏసయ్య కలువరిలో శిలవ త్యాగం చేశాడు ఏసయ్య మానవాళి కొరకు ఇంత చేసినను మనలో అనేకులు ఇంకా దేవుని ప్రేమను గ్రహింపలేకున్నారు దేవుని ఎరిగిన వారు కూడా దేవుని నీతి మార్గమునకు దూరమై బ్రతుకుతున్నారు దీనికి గల కారణం దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినకపోవడమేనని మనం గ్రహించాలి పౌలు భక్తుడు ఈ విధముగా సెలవిస్తున్నాడు ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండు నిన్ను ఏ మాత్రమును విడవను నిన్ను ఎన్నడూను ఎడబాయను అని ఆయన చెప్పెను గదా కాబట్టి ప్రభు నాకు సహాయుడు నేను భయపడను నరమాతృడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనొచ్చు వారి విశ్వాసమును అనుసరించుడి యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు అవును యుగ ఒకటే ఒక్కటే రీతిగా ఉండును నానావిధములైన అన్యబోధల చేత త్రిప్పబడకుడి భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టి ఏ హృదయమును స్థిరపరచుకొనుట మంచిది భోజనములను బట్టి ప్రవర్తించిన వారికి ఏమీ ప్రయోజనము కలగలేదు మనకొక ఉన్నది దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారంలో సేవ చేయువారికి అధికారము లేదు వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడును ఆ జంతువుల కలేబరములు శిబిరమునకు వెలుపట దహింపబడును వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడును ఆ జంతువుల కలేబరములు శిబిరమునకు వెలుపట దహింపబడును కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపడ శ్రమ పొందెను కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరం వెలుపలికి ఆయన యుద్ధకు వెళ్ళుదాము నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని ఉండబోవచ్చున దానికోసం ఎదురుచూచుచున్నాము కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్థుతియాగము చేయుదము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదము ఉపకార ధర్మమును చేయ మర్చిపోకూడి అటు యాగములు దేవునికి ఇష్టమైనవి మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచ్చున్నారు వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి అని ప్రియులార దేవునికి ఇష్టమైన ప్రవర్తనను గురించి పౌలు భక్తుడు ఎంతో చక్కగా దేవుని గ్రంథమందు లిఖించి ఉన్నాడు దేవుడు సెలవిచ్చినట్టుగా మనం జీవించినట్లయితే మనం దేవుని రాజ్యానికి వారసులం కాగలం అందుకే దేవుని వాక్యాన్ని వినుటకు ఆ వాక్యానుసారమైన జీవితమును జీవించుటకు దేవుని పరిశుద్ధాలయంలో నివసించుటకు ఆశగలవారమై ఉందాం ఈ వాక్యము ఏసయ ప్రేమను తెలుసుకొనుటకు దేవుని మందిరమునకు మనం వెళ్ళాలని మనకు తెలియజేస్తుంది కనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని పరిశుద్ధ రాజ్యమునకు వారసులమౌదాం అట్టి కృపతో దేవుడు మనలను నింపునుగాక ఆమె